జగనన్న సురక్షా కార్యక్రమానికి వచ్చేటువంటి వేదికతున్న సభాధ్యక్షులు ఎండివో గారికి ఎంపీవీ గారికి వేదికతున్న గ్రామ పెద్దలకు నాయకులకు మన మట్లి గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వాల్టర్స్ ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా మీకు అందరికీ చెప్పే ఉంటారు ఎందుకంటే మనకు గత 23వ తేదీ నుంచి పోయిన నెల 23వ తేదీ నుంచి ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఇల్లు సర్వే చేసి మన వాలంటీర్లు అయితేమి సచివాలయ సిబ్బంది అయితేమి మొత్తం మండలాధికారులందరూ కూడా వారి పరివేషణలో ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా తెలుసుకొని అక్కడ 11 రకాల సర్టిఫికెట్స్ మనకు పూర్తి ఉచితంగా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వాలని కోరడం జరిగింది దర్దాపు 5 కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేరే విధంగా ఈ రోజు దాదాపు 4 లక్షల మంది అధికారులు ఎందుకంటే రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా అందరూ కూడా పరివేక్షణలో ఈ రోజు ప్రతి ఒక్కరికి 100% మనం సంక్షేమ పథకాలు అందించాలి ప్రజలకు ఆ విధంగా ఇచ్చినప్పుడే మనం ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా అందించినట్టు అవుతారని చెప్పి ఆయన భావించి ఈ రోజు 99% కార్యక్రమాలు ఆయన మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా అన్ని ఇవ్వడం జరిగింది 4 సంవత్సరాల కాలంలో అలాగే గత ప్రభుత్వాలు చూసాం మేనిఫెస్టోలో ప్రకటించేది ఒకటి వారు చేసేది ఒకటి చూసాం అలాగా ప్రజల సమస్యలు ఎక్కడ తీరేది కాదు ఎన్నో అవస్థలు పడేవాళ్ళు ఆ విధంగా లేకుండా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు మీరు అందించిన అత్యధిక మెజార్టీతో ఆయన ముఖ్యమంత్రి కావడం ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అలుపెరగని వీరుడుగా ప్రతి ఒక్క విషయంలో ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్క ఇది కూడా మనకు ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది కానీ అక్కడక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి మన ప్రజల్లో ఉన్నాయి అవి సమస్యలు ఏమిటంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లంగా ఉండి కొన్ని ఇంట్లో సమస్యల వల్ల కూడా కొన్ని సర్టిఫికెట్ ఇవ్వలేక వారికి ఒక డిస్ప్యూట్లు ఉండి ఇటువంటి సమస్యలు కూడా చాలా ఉన్నాయి అవన్నీ కూడా పూర్తిగా ఇవ్వాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు అట్లా అధికారులను ప్రజాప్రతినిధులను అందరినీ సన్నతం చేసి వాలంటీర్లు అందరినీ కూడా ఇంటింట్లో సర్వే చేయడం ఆ ఇంట్లో ఉన్న సమస్యలన్నీ కూడా మనకు ఈరోజు సర్వే చేయడం ఇవన్నీ సర్వే చేసి పూర్తి మనకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక దేశంలోనే ఎక్కడ లేని విధంగా ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇది ఒక జగనన్న సురక్ష ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రతి సర్టిఫికెట్ మనకు ఉన్నప్పుడే సంక్షేమ పథకాలు అందుతాయి కొన్ని కొన్ని కార్యక్రమాలు గవర్నమెంట్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవాలన్నా కూడా మనకు రేషన్ కార్డు ఏదో కార్డు కావాలి ఏదో మన ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఇంకా మిగతా సర్టిఫికెట్ కావాల్సింది వస్తుంది ఇవన్నీ కూడా కావాలంటే చాలా సమస్యలు ఉంటాయి ఈ సమస్యలన్నీ కూడా పరిష్కరించి పూర్తిగా ఈ సర్టిఫికెట్లన్నీ కూడా ఇష్యూ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఈ సర్టిఫికెట్లు ఇది ఒక మంచి అవకాశం మన ప్రజలందరూ కూడా దీన్ని గమనించి మన వాలంటీర్ల ద్వారా సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తిగా వినియోగించుకొని రేపు నెల ఈ నెల 24వ తేదీ వరకు కూడా ఈ క్యాంప్ నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు వినియోగించుకొని మళ్ళీ మన ముఖ్యమంత్రి గారే ఉండాలి మీరందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఎందుకంటే వర్షం పడుతుంది ఇబ్బందులు పడతారు తొందరగా ముగిద్దామని ఉద్దేశంతో తొందరగా క్లోజ్ చేస్తున్నాం ఈ సర్టిఫికెట్ అన్ని కూడా 5 గంటల వరకు ఇక్కడే ఉంటారు ఒకవేళ ఎవరన్నా రాలేరు ఎక్కడికైనా దూరంగా వెళ్ళారు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి వాళ్ళకి కూడా 23వ తేదీ కంటిన్యూగా ఇస్తాను ఉంటారు సచివాలయంలో ఉంటాయి వారి సర్టిఫికెట్లు వాళ్ళకి ఇంటికి పంపించే మార్గం కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తాం వాలంటీర్ల ద్వారా వాళ్ళ ఇంటికి కూడా పంపించే మార్గం చేస్తాం ఏడుంటే ఎన్ని ఇచ్చేస్తాం అన్ని కూడా ఇచ్చేస్తారు 5 గంటల వరకు కూడా కాబట్టి తప్పకుండా మళ్ళీ మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి కావాలి ఆయన ఉంటేనే మనకి ఈ సంక్షేమ పథకాలు అయితేనే వాలంటీర్ వ్యవస్థ అయితేనే సచివాలయ సిబ్బంది ఉంటాయి లేకపోతే ఈ ప్రతిపక్షాలు చేసుకున్న కుట్రలకు వారు ఏదేదో తప్పుడు దోవ పడిచ్చే విధంగా తప్పుడు మాటలు వెళ్ళిస్తూ ముందుకెళ్తున్నారు కాబట్టి ప్రతిపక్షాలకు ఎక్కడ చిత్తశుద్ధి లేదు కాబట్టి మన ముఖ్యమంత్రి గారికి మీరు అందరూ చూశారు ఆయన మాట చెప్పాడంటే చేశాడంతే కాబట్టి తప్పకుండా మన ముఖ్యమంత్రి గారిని ఆయనే ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.